హే గైస్, వెల్కమ్ టు రాక్స్ కట్ న్యూస్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఫాస్ట్ అప్డేట్స్ ఎపిసోడ్ నెంబర్ 29 అనమాట. మ్యాక్సిమం నాకు తెలిసి 1 మంత్ గ్యాప్ వచ్చినట్టుంది ఫాస్ట్ అప్డేట్స్ ఎపిసోడ్ 8కి, అంటే 28కి 29కి. ఎందుకు ఈ 1 మంత్ ఆపాను అంటే, ఇలా అన్ని అప్డేట్లు ఒకేదంటే చెప్తే ఎవరు దేకట్లేదు, సో సెపరేట్గా చెప్దామని ఫిక్స్ అయిపోయి సపరేట్గా అయితే చేసాను. కొన్ని రోజులు మంచిగా క్లిక్ వచ్చాయి, సో అదే కంటిన్యూ చేద్దాం కూడా. కానీ మన ఛానల్లో కొంతమంది అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం జరిగింది, ఇలాగ ఫాస్ట్ అప్డేట్స్ కావాలని, అన్నీ ఒకే దాంట్లో కావాలి, ఇలా సపరేట్గా చేస్తే టైంలో అంటే మేము ఖాళీగా లేనప్పుడు చూడడం కావదన్నారు, సో అందుకే చేసాను. అండ్ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వరల్డ్ వార్ హల్క్. ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా చెప్పండి. సో ఫైనలీ ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ మూవీ గురించి అనౌన్స్మెంట్ శాన్డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో అయితే ఉండబోతుందని రూమర్ అయితే గట్టిగా వినబడుతుంది. అంటే ఒక వరల్డ్ వార్ హల్క్ మూవీ అనమాట, సపరేట్ మూవీ అనమాట హల్క్. మొత్తానికి ఇన్ని సంవత్సరాలకి హల్క్ మూవీ సపరేట్గా తెస్తున్నారు, చూద్దాం మరి ఎలా ఉంటుందో. అండ్ శాన్డియాగో కామిక్ కాన్ ఈవెంట్ వచ్చేసి మీకు మళ్ళీ ఈ మంత్లోనే ఉంటుంది, జూలై 25 నుంచి 28 వరకు నడుస్తుంది. ఇందులో మార్వెల్కి సంబంధించి ట్రైలర్స్, న్యూస్, అప్డేట్స్ అండ్ ఫస్ట్ లుక్స్, పోస్టర్స్, అవన్నీ వీళ్ళ ప్యానెల్లో అయితే రివీల్ చేస్తారు ఖచ్చితంగా. సో వెయిట్ చేద్దాం, ఖచ్చితంగా మంచి అప్డేట్స్ అయితే వస్తాయి ఈ కామిక్ కాన్ ఈవెంట్లో. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ అప్పుడైతే అప్డేట్స్ ఏం పెద్ద రాలేదు. నేను అప్డేట్స్ వాళ్ళు చెప్పగానే 1 డేలోనే మీకు వీడియోస్ అయితే తీసుకొచ్చా, అంటే వాళ్ళు ఏం చెప్పారు అనేది వన్ డేలోనే మీకు ఆ అప్డేట్లు ఏమేమైతే చెప్పారో అన్నీ కలిపి ఒక వీడియోలో కవర్ చేస్తాను. దానికి మంచిగా వ్యూస్ వచ్చినట్టున్నాయి, నా దగ్గర గుర్తులేదు సరిగ్గా నాకు, బట్ మంచి వ్యూసే వచ్చినట్టున్నాయి. మంచిగా హిట్ చేశారు ఆ వీడియోని, సో అలాగే ఈసారి కూడా హిట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వండర్మ్యాన్ సిరీస్ ఒక స్టార్ ఏం చెప్పారంటే, డిమెట్రియస్ గ్రోసీ, ఇతను వచ్చేసి ఏం చెప్పారంటే, ఈ సిరీస్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదు, అంతేకాకుండా ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ షోగా ఉండబోతుంది మార్వెల్లో ఇప్పటికి వచ్చి తీసిన వాటిల్లో. అండ్ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఫ్యాన్స్ ఎవ్వరూ ఊహించలేరు. గ్రిమ్ రిప్పర్కి అండ్ వండర్ మ్యాన్కి ఫైట్లు కానీ, డైనమిక్ ఫైట్స్ కానీ, లేదా అది అదిరిపోబోతుందని అన్నారు. సో చూద్దాం వండర్ మ్యాన్ సిరీస్ కోసం, అంటే వీళ్ళు షూటింగ్ అయితే అయిపోయినట్టుంది. అండ్ వీళ్ళు పెంచడం మాత్రం హైప్ బాగా పెంచుతున్నారు ఈ సిరీస్ మీద. ఒకవేళ ఈ సిరీస్ కనుక బాల్తో కొడితే మాత్రం మార్వెల్ పని అంతే, ఇంకా మళ్ళీ డెడ్పూల్ తర్వాత 70 ఏళ్ళు కింద దిగిపోద్ది. సో చాలా జాగ్రత్తగా ఈ సిరీస్ అనేది నడుపుకోవాలి వాళ్ళు, లేకపోతే మాత్రం చాలా కష్టం నిజంగా. రీసెంట్గా ఏదో సిరీస్ కూడా వచ్చినట్టుంది మార్వెల్లో, ఎక్స్మెన్ 97 మంచి హిట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ నోవర్ గురించి, ఇది వచ్చేసి బ్రెండన్ గ్లేసన్ వచ్చేసి ఇతను విలన్గా అయితే ఉండబోతున్నాడు. కోడ్ నేమ్ వచ్చేసి ఇతనిది ది మాన్స్టర్ అనే కోడ్ నేమ్ అయితే కన్ఫర్మ్ చేశారు. సో కోడ్ నేమే కాబట్టి నేమ్ అయితే అప్పుడే రివీల్ చేయరు, మ్యాక్సిమం ఈ సిరీస్ వచ్చాక రివీల్ చేస్తారు స్పైడర్ మ్యాన్ నోవర్. దీని మీద సపరేట్గా వీడియోలు కూడా వచ్చాయి, చాలా వీడియోలు మన దగ్గర స్పైడర్ మ్యాన్ నోవర్ మీద. అండ్ ఈ సిరీస్ వచ్చేసి ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ బెన్ రేలీ అతని మీదే కాన్సన్ట్రేట్ చేస్తారంటే ఈ సిరీస్. 1933 న్యూయార్క్ సిటీలో అయితే ఇది ఉండబోతుంది. సో పాస్ట్లో కొంతమంది సూపర్ హీరోస్ కూడా ఉన్నారు, సో వాళ్ళని కూడా చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. రియల్లీ ఇన్వెస్టిగేషన్ ఛాలెంజెస్ అయితే ఉండబోతున్నాయి అంటున్నారు. అంటే ఇది కూడా ఇప్పటికొచ్చి వచ్చిన మార్వెల్ షోస్లో ఒక విచిత్రమైన షోగా ఉండబోతుంది. మార్వెల్ షో కాదు ఇది, సోనీ షో అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాంటాస్టిక్ ఫోర్లో మనకి పాత మూవీస్లో చూసుకుంటే జెసికా ఎలాబేగ్ అయితే కనిపించింది, తనైతే సూజన్ స్ట్రాంగ్గా అయితే కనిపించింది అలియాస్ ఇన్విజిబుల్ ఉమెన్గా. సో తనైతే మళ్ళీ త్వరలో రిటర్న్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఆమెకి ఆపలే ఆ క్యారెక్టర్ అంటే ఇష్టం అంట, ఆ క్యారెక్టర్లో మళ్ళీ నటిస్తే ఖచ్చితంగా నటిస్తానంటుంది, అంటే ఆమెకి నటిస్తుందంట. మరి మార్వెల్ నటించే అవకాశం ఇస్తుందో లేదో తెలియదు, తనకైతే ఆ క్యారెక్టర్ ఇష్టం అంట, తనకి చాలా యూనిక్ క్యారెక్టర్ అంటది. సో అదనమాట అన్నది. సో మరి మార్వెల్ ఏం చేస్తుందో, మరి ఆమెను తీసుకొస్తుందో లేదో తెలియదు కానీ అన్నారంట. అండ్ డిజ్నీ వచ్చేసి రీసెంట్గా కొన్ని విషయాల గురించి కన్సిడరింగ్ చేస్తుంది, స్కై హై సిరీస్ నుంచి కొంచెం కన్సిడర్ అయితే చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ది బాయ్స్ అండ్ జెన్ వీ అనే సిరీస్ని బేస్ చేసుకొని, అంటే ఆ రెండు మంచి హిట్ అయ్యాయి కదా, సో దానిలాగే స్కై హైని కూడా కొంచెం హిట్ చేద్దాం, కొంచెం లాగుదాం అని చెప్పి ఆ సిరీస్ని కొంచెం స్కై హైని అయితే ఇంకొంచెం ఎక్కువ డెవలప్మెంట్ అయితే చేస్తుందంటే ఇంకోటి.
సో ది బాయ్స్ని చూసైనా బుద్ధి తెచ్చుకున్నారు. మొత్తానికి స్టార్ వార్స్ని పైకి తేయంటారు ముందు, ఈ స్కై హై జనరేషన్ ఇవన్నీ కాకుండా స్టార్ వార్స్ని తేవండి. అండ్ అలాగే హెల్ప్ బాయ్ ది కుక్కడ్ మ్యాన్ నుంచి ఒక ఫస్ట్ లుక్ అయితే రివీల్ అయింది. ఇది వచ్చేసి ఈ మూవీ వచ్చేసి ఈ ఇయర్లోనే రిలీజ్ అవుతుంది, ఎండింగ్ లోపంగా గుర్తులేదు డేటు. అండ్ ఫస్ట్ లుక్ అయితే రివీల్ అయ్యే ఫస్ట్ లుక్ ఒకటి రెండు. సో లుక్స్ అయితే బాగున్నాయి. నాకైతే పాత అతన్నే చూడాలని ఉంది, కాకపోతే ఇతను మారాడు కాబట్టి క్యాస్ట్ మరి ఏం చేయలేం. అండ్ అలాగే రీసెంట్గా డబుల్ స్మార్ట్ నుంచి కొన్ని పాటలు వచ్చాయి, స్టెప్ అప్ మార్ ఒకటి, ఇంకోటి బ్రూస్ పాట, అంటే మన ఇన్స్టాగ్రామ్ బ్రూస్ పాట, హాయ్ బ్రూస్ అంటారు కదా అతను పాట ఒకటి ఒకటి వచ్చాయి అన్నమాట. సో అది ఎలా అనిపించే కింద అయితే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. అండ్ మీరు ఈ వీడియో లైక్ చేయకపోతే ఇప్పటి వరకు లైక్ చేయండి. ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు డబుల్ స్మార్ట్ గురించి, నాకు కింద అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే నేనే తెలుసుకుంటా. నేనైతే వెయిట్ అయితే చేయట్లే కానీ పెద్ద హైప్ లేదు ఈ మూవీ మీద, ఎందుకంటే పూరి జగన్నాథ్కి లైగర్ ఫ్లాప్ తర్వాత మళ్ళీ కరెక్ట్ సినిమా పడలే, సో పెద్ద హైప్ అయితే లేదు. అండ్ క్యాప్టెన్ అమెరికా 4 ట్రైలర్ గురించి కొంతమంది అడగచ్చు, దాని ట్రైలర్ వస్తుంది కాకపోతే ఇంకా టైం పడుతుంది, నేను వర్క్స్ అయితే ఏమీ స్టార్ట్ చేయలే. అండ్ డాఫ్నీని వచ్చేసి ఒక ఫోటో అయితే షేర్ చేసుకుంది, బిహైండ్ ది సీన్స్ ఫోటో యాకోలైట్ సిరీస్ నుంచి. యాకోలైట్ సిరీస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకైతే సిరీస్ బాగుంది బట్ ఎండింగ్ నచ్చలేదు నాకు. అంటే ఒక జెడై తప్పక చంపేశాడు కానీ అతను చంపకూడదు అనేది కరెక్టే, కానీ తప్పక చంపాడు కాబట్టి మరి అతనికి శిక్ష అలాంటిది వేయకూడదు అని అనుకుంటున్నా. పైగా డార్క్ సైడ్ని అయితే ఇందులో కొన్ని హింట్లు అయితే ఉన్నాయి మనకి, డార్త్ పెగాసస్ గురించి లేదా ఆ కుమేర్ గురించి. దీని గురించి సపరేట్ వీడియో అయితే చేద్దాం స్టార్ వార్స్ గురించి, ఎందుకంటే దీని గురించి మళ్ళీ పెద్ద రీసెర్చ్ చేయాలి స్టార్ వార్స్. నేను యాక్చువల్లీ మార్వల్ అన్నీ తెలుసు కానీ రీసెర్చ్ చేయక్కర్లే, స్టార్ వార్స్ మాత్రం ఎప్పుడు రీసెర్చ్ చేసి చేయాల్సి వస్తుంది, ఎందుకంటే చాలా జాగ్రత్తగా చెప్పాలా. మార్వల్ కనుక అంత జాగ్రత్తగా చెప్పక్కర్లేదు, అన్నీ మనకు తెలుసు ఆల్రెడీ, మార్వల్ గురించి మ్యాక్సిమం అన్నీ తెలుసు కాబట్టి దీని గురించి ఏం పెద్ద రీసెర్చ్ ఏం పెద్ద చేయక్కర్లేదు. నేను మార్వల్ సిరీస్లు మూవీస్ చాలా చూశాను, ముఖ్యంగా మార్వల్లో నా ఫేవరెట్ ఎక్స్మెన్ ఒకటే నా ఫేవరెట్. అవెంజర్స్ దీని తర్వాత వస్తారు, ఫస్ట్ ఇప్పటికే స్టార్ వార్స్ ఉంటుంది, తర్వాత ఈ మార్వల్లో ఎక్స్మెన్ ఉంటుంది, తర్వాత అవెంజర్స్ అయితే ఉంటారు. సో ఆ తర్వాత మిగతా వాళ్ళంతా వస్తారు. కానీ నిజంగా మ్యూటెంట్స్ని ఇంతకాలం వేస్ట్ చేశారు మార్వల్ వాళ్ళు, వాళ్ళ దగ్గర రైట్స్ పెట్టుకుని కూడా. సో చూద్దాం మరి ఇప్పుడు ఏం పొడుస్తారో చూద్దాం. ఎక్స్మెన్ డెడ్పూల్ 3 మూవీ మీద హైప్ అయితే ఉంది కానీ నాకు తర్వాత వచ్చేవే డౌట్, పెద్ద డౌట్. సో వెయిట్ చేద్దాం, ఇంకా మళ్ళీ కడుగుతాను నెక్స్ట్ వీడియోతో. ఇంతటితో ఈ వీడియో అయితే ముగిసింది. రీసెంట్గా వచ్చిన వీడియోస్ చూడకపోతే లుక్స్ లుక్ అండి, మీకు ఏమనిపించిందో లేదా మీరు ఏమైనా కావాలనుకుంటే క్వశ్చన్స్ అదే ఆన్సర్స్ కింద కామెంట్ చేయండి. మళ్ళీ కడుగుతాను నెక్స్ట్ వీడియోతో. గుడ్ బై.